క్రిస్మస్ అంటే మీనింగ్స్ ఏమంటే క్రైస్ట్ మాస్ క్రిస్మస్ క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తును పూజించడం అర్థం క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తును పూజించడం దాని పేరు ఆరాధించడం దాని పేరు క్రిస్మస్ అంటే మరి ఈ క్రిస్మస్ యొక్క అర్థం ఏమిటంటే మరి దేవాది దేవుడు మానవుడుగా ఈ భూమిపై అవతరించడమే క్రిస్మస్ యొక్క పర్వదినాన్ని సర్వ మానవాళి జరుపుకుంటున్నారు. మత్తయి సువార్త 1:21 ఆమె యొక్క కుమారుని తనను తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించగలట అని యేసు యేసు అంటే రక్షకు సేవియర్ యేసు అంటే చెప్పండి వారి పాపం నుండి యేసు రక్షించి పెట్టాలని పరలోకం నుండి దూత చేత దూత చెప్పిన ప్రకారమే ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. కాబట్టి మరి బైబిల్ ప్రకారము ఆయన భూలోకంలో జన్మిస్తూ వచ్చి 2022 సంవత్సరాల క్రితం ఇది క్రీస్తు శకమా క్రీస్తు పూర్వం చెప్పండి. క్రీస్తు శకము 2022 డిసెంబర్ 24 ఈరోజు చారిత్రాత్మక సత్యం. యేసుతో జన్మించిన దినాన్ని క్రీస్తు శకం ఉన్నారు. యేసుతో రాత పూర్వంగా ఉండరు క్రీస్తు పూర్వం. యేసు క్రీస్తు రా ఇంకా రాలేదు క్రీస్తు పూర్వం. ఇప్పుడు యేసుతో భూమిపై జన్మించినాడు కాబట్టి క్రీస్తు శకం. క్రీస్తు శకము 2022 మరి డిసెంబర్ 24 కదా ఈరోజు రేపు డిసెంబర్ 25 కదా. యేసు ప్రభువు మరి శిశువుగా జన్మించిన ఒక తల్లి గర్భంలో దేవుడు మరి 9 నెలలు శిశువుగా 9 నెలలు ఒక స్త్రీ గర్భంలో మరి అనే గర్భంలో ఆయన ఉండి వచ్చాడు. తర్వాత ఆయన జన్మించినాడు. ఎక్కడ జన్మించినాడంటే పశువుల పాక ఆశాఖండంలో భూమధ్య రేఖ ప్రాంతంలో పశువుల పాకలో యేసయ్య జన్మించాడు. యేసు పశువుల పాక పశువుల తొట్టిలో జన్మించాడు. తర్వాత 33 సంవత్సరాల 6 నెలలు ఈ భూమిపైన ఉన్నాడు. ఉండి ఏం చేసినాడు? చిన్నపిల్లలందరినీ దగ్గరకు తీసుకున్నాడు. ఆ చిన్నపిల్లలను చేతులు పెట్టి చేతుల నుంచి వారిని ఆశీర్వదించి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. యేసయ్య చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళు ఆశీర్వదించే దేవుడు అనుకుంటున్నారు. అందుకే అంటారు కదా చిన్నపిల్లలు అంటే దేవుడితో సమానం అని అంటారా కదా. కాబట్టి మీరంటే యేసయ్యకు ఎంతో ఇష్టం. యేసయ్య 33 సంవత్సరాల 6 నెలలు ఉన్నాడు భూమిపై. పిల్లలను